ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి తలిగి దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది కంప్లీట్గా. ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు అసలు బాగాలేదు. అంత ఉన్నది కూలగొట్టడం పడగొట్టడం చెప్తే కొత్త డెవలప్మెంట్ కొత్త పని ఏమి చేయలేదు కదా, అందరికి తెలియదు, జగమెరిగిన సత్యం. కానీ ప్రభుత్వం చదువుతుంది ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అని అంటున్నారు కదా. మరి అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పక ఏం చేస్తారు, ఏం చేస్తారండి, ఏం చేస్తారు, ఏం చేయకపోయినాక మేము చేసామని చెప్పుకోవాలి, మళ్ళీ అధికారం రావాలని అధికార దాహం, దానికోసం చెప్తూ ఉంటారు. బట్ కామన్ మ్యాన్గా మనం అంతా ఆలోచిద్దాం, ఏం జరిగిందో చెప్పండి. రోడ్ల కోసమే 2,205 కోట్ల నుంచి 2,500 కోట్ల దాకా ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆంధ్ర మొత్తం తిరుగుంటారు మీరు, రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? ఐఎమ్ ఆల్సో ఏ కామన్ మ్యాన్, రోడ్లు ఎలా తెలియదా? ఇవాళ పేపర్లో కూడా అమరావతిలో మట్టి అంతా కొట్టుకుపోయారని చెప్పి రాశారు. మళ్ళీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ చేయాలిన తర్వాత ఇవన్నీ చూస్తా వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తుంటారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని మనం ఎట్లా నమ్ముతాం? మరి చూస్తే కనుక ప్రభుత్వం చెబుతుంది అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి మేము 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాము, అమరావతిని ఏకైక రాజధానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి మొన్న వాళ్ళ ప్లేన్ రీగోలో కూడా చెప్పారు కదా. ప్లేన్ రీగోలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడలా, 3 రాజధానులు కట్టుబడి అని చెప్పి వాళ్ళు దాన్ని పొలిటిసైజ్ చేశారు. వాళ్ళు ఏమి చేయక చేతకాక డబ్బులు లేక రకరకాల అయితే చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ బాధ్యను మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఏది ఒక కేసు ఒక చోట కూడా ప్రూవ్ చేయలేకపోయారుగా. వేరేది ఇన్సైడర్ ట్రేడింగ్ చెప్పండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది? ఉందని ఏమైనా ప్రూవ్ అయిందా? నువ్వు క్లెయిమ్ చేసుకోవడం తప్ప. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్లో 95% నెరవేర్చని అంటున్నారు కదా. మరి అసలు అందులో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వీళ్ళు చెప్పే మాటలు 95% అంటే ఏమి నెరవేర్చారు? రాజధాని నేను ఒకే చెబుతా, 95 కాదు, రాజధానికి 33 ఎకరాలు చాలదని చెప్పి చెప్పాడు. 33,000 ఎకరాలు 33,000 ఎకరాలే చాలదని చెప్పాడు. చాలదు, బ్రహ్మాండం కట్టాలి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. తర్వాత ఏం లేదుగా, చివరికి తనే 3 రాజధానులు అంటున్నాడు. అక్కడ ప్రజావేదిక మొత్తం రావడం ఫస్ట్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది ప్రజావేదికతోటి. గవర్నమెంట్ డబ్బులు దాదాపు 10 కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ అది, దాన్ని పడగొట్టాడు. పోలవరం 70% కంప్లీట్ అయిందని కాక ఇప్పుడు ఏదో రాజకీయాలు అనమాట. వైసీపీ వాళ్ళు బాగా పొలిటిసైజ్ చేసేసి ఎలగేషన్స్ చేస్తారండి. బట్ మనం వీఆర్ కామన్ మ్యాన్, షుడ్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అది రోడ్లు బాగాలేదన్నారు, మీరు చూడండి, మీరు అడగటం నేను సమాధానం చెప్పడం కాదు, ఈ ఎవరిబడీ కెన్ అండర్స్టాండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది. అది దాన్ని మనం ఏదో మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఏదో నెగిటివ్గా తీసుకోవడం ఇప్పుడు టీవీలో కూడా చూస్తూ ఉన్నాం. మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు సోషల్ మీడియా ఫోకస్, వాళ్ళు అది ఇది ఇది కాదు అది కాదని చెప్పి పెడుతూ ఉంటారు. సమాజాన్ని ఏంటంటే కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అందులో ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ టెక్నిక్ కొత్తగా వచ్చేసి మనం ఏం చెప్పినా దాన్ని కౌంటర్ చేయటం, వాస్తవాలు మర్చిపోయి అలా జరిగేటప్పుడు ప్రజలంతా గ్రహించాలి. ఇది ప్రజలంతా గ్రహించినప్పుడు అప్పుడేమన్నా మంచి జరుగుతుంది కానీ చూద్దాం. ఇట్ వాజ్ హోప్ ఫర్ గుడ్. దాదాపు తెచ్చిన అప్పులో కూడా 95% అనేది నేను సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నాను అంటున్నారు కదా. సంక్షేమ పథకాల కోసం తెచ్చిన అప్పులో 95% ఖర్చు పెట్టాను అంటున్నారు కదా. సరే అది ఒప్పుకుందాం పెట్టాడని. ఆ డబ్బులు మొత్తం ఎవరి డబ్బులు అండి? రేపు పొద్దున అప్పులు కట్టొద్దు, 6 లక్షల 8 లక్షల కోట్లు అన్నారు. ఈ రాజధాని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాడు తెలంగాణకి మనకంటే అప్పులు ఉన్నాయన్నాడు. తెలంగాణలో ఏం జరిగింది మీరు పోయి చూడండి. ఇరిగేషన్ ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ అనేవాళ్ళు, ఇవాళ అన్నపూర్ణ ఆంధ్ర అన్నపూర్ణ కాదు, ఆంధ్ర కరువుతో చచ్చిపోతా ఉంటే పంటలు లేక. తెలంగాణలో ఏ జిల్లా పోయినా కానీ నేను ఏమన్నా సపోర్టింగ్ కేసీఆర్ ఆర్ ఎనీ పార్టీ, తెలంగాణ వెళితే మీకు ఇరిగేషన్ ఎక్సలెంట్ డెవలప్ చేశాడు. అప్పులు తీసుకొచ్చి అప్పులు చేశాడేమో, మరి అప్పులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాడు. ప్రజలంతా బ్రహ్మాండంగా వ్యవసాయం పంటలు పండించుకుంటున్నారు. ఇవాళ మనకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళంతా వచ్చేసి మనకు ఎకరం 50 లక్షల కోట్ల రూపాయలు బలుగుతూ ఉంటే అక్కడ ఇప్పుడు బలుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి కొంతమంది ఇక్కడ పొలాలు దేహబికం రిచ్చి రైతులు. ఇచ్చిన పథకాల్లో కూడా చాలామంది బడుగు బలహీన వర్గాల కోసమే మా ప్రభుత్వం ఉంది అంటున్నారు కదా. మరి పథకాలన్నీ బడుగు బలహీన వర్గాల కోసమే, సంపన్నుల కోసం కాదు మా ప్రభుత్వం ఉంది అని చెబుతున్నారు కదా. మరి నిజంగానే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అయితే ఈ పెరిగిన ధరలు మేము అధికారంలోకి వస్తే ఏ ధరలు పెంచము అన్నారు కదా. ఆర్టీసీ ఛార్జీలు పెంచారుగా, అదే దానికి నేను మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అన్ని వాళ్ళు ఓ పక్కన ఇచ్చారు ఓ పక్కన లాగుతూ ఉన్నారు, మధ్యాహ్నం రేట్లు పెరిగినాయి. ఇప్పుడే మధ్యం బాలేసులు ఒక్కొక్కటి కోట్లు పెడుతున్నారట. ఇప్పుడు ఆ కడపలో అయితే అబ్నార్మల్ రేట్స్ అంటే అక్కడ కొంత ఎలగేషన్ ఏంటంటే వాళ్ళకి అసలు ఏవి డబ్బులు లేకుండా డబ్బులు వస్తాయంట, దాని విపరీతంగా అమ్ముకుంటారంట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మద్యపాన నిషేధం అన్నాడు, ఇందాక మీరు 95% ఉన్నారు. మేజర్ ఇష్యూస్ చెప్పండి, 95 98 కాదు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఇవాళ జరుగుతుంది ఏంది, జోరుగా జరుగుతూ ఉన్నాయి.
పైగా ఇప్పుడు వీళ్ళు లిఖరోళ్ళు చూడ చెప్పేది ఏంటంటే వారం వారం మీటింగ్లు పెట్టేసి ఎందుకు సేల్స్ తగ్గుతున్నాయని చెప్పి వాళ్ళు షంటుతున్నారంట. వై లిక్కర్ సేల్స్ ఆర్ లోయరింగ్, మీరు యూ హ్యావ్ టు ఇంక్రీజ్ అని చెప్పి అలా జరుగుతూ ఉంటే జడ్జ్ చేసింది ఏమని చెప్పండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 2024 కల్లా దశల వారీగా మద్యపాన నిషేధం చేసి 5-స్టార్ హోటల్లో మాత్రమే మద్యం దొరికేటట్టు చేస్తాను, అది మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు చేస్తా అన్నారు కదా. మరి అన్నాడు అన్నాడు అన్ని తప్పుడు అన్ని అబద్ధాలు అని రివర్స్ గారేగా మనమ తిప్పని అన్నాడు, పెద్ద అని మనమ తిప్పుతున్నాడు. మరి 2024 కల్లా మద్యపాన నిషేధం చేస్తా అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చూస్తే కనుక 2025 వరకు బార్లకి లైసెన్స్లకి పర్మిషన్ ఇస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమో చూడితే ఉంది, మడమ తిప్పాడు పూర్తిగా. అప్పుడు ఈ మొత్తం మళ్ళీ లిక్కర్ మీదనే బతకాలనే ఆలోచనకు వచ్చారు. పైగా వాళ్ళ వాళ్ళే వాళ్ళ కంపెనీనే బేవర్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళ డబ్బులు. ఆ వచ్చే డబ్బులు కూడా రేపు ఎలక్షన్కి వాడుతూ ఉంటారు. దే ఆర్ మేకింగ్ ఎలక్షన్ ప్లానింగ్ అండి ఫ్యూచర్లో, నాట్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మరి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు నేను ఎంతో కష్టపడి బటన్ నొక్కుతున్నాను, ఎమ్మెల్యేలు మీ పనితీరు బాగాలేదు, మీరు ప్రతి గడపకి వెళ్ళి తిరగాల్సిందే, గడప గడపకు మన ప్రభుత్వం అనేది సక్సెస్ చేయాల్సిందే, 6 నెలల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళాల్సిందే అన్నారు. నిజంగానే బటన్ నొక్కటంలో అంత కష్టం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పేదంతా అదే. ఇప్పుడు అందులో డెమోక్రటిక్గా ఉండదు, ఏదైనా తప్పు జరుగుతుందంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు తప్పు చేసింది చెప్పేవాడు అంత ధైర్యం కూడా జనానికి ప్రజలకు ఉండలేదు. వాళ్ళేమో మేము అంతా బాగానే చేసుకుని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకొని దాని బగ్గట రియాక్ట్ కావాల్సిందే తప్ప వాళ్ళు చెప్తారండి, చెప్పకుండా ఎలా ఉంటారు? ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారు చూడాలంటే రాబోయే ఎలక్షన్లో 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి, నాకు నా వెంట్రుకి ఎవరు పీకలేరు అంటున్నారు. అలానే చూస్తాను రాబోయే 30 సంవత్సరాలు నేనే సీఎంని అంటున్నారు కదా. మరి ఇప్పుడు 30 సంవత్సరాలు అయినా ఇంటకి బిగలేకపోయినా ఎవరు ఇంటకి బిగుతారో ప్రజలు బిగుతారు ఇంటకలు అంతా ఎవరి ఇంటకలో పీకాలి, మంచి చెడు చూసి ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఈ అరాచకాన్ని దీన్ని ఈ అన్యాయాన్ని ఈ దుర్మార్గాన్ని భరిస్తారనుకోండి, మెజారిటీ ఇది డెమోక్రసీ కదా, ఎవరు ఓట్లేస్తే వాళ్ళకి మరి ఆ ప్రజలు అన్నీ గ్రహించకుండా ఓట్లేస్తారా, గ్రహించి న్యాయంగా చేస్తారో చూద్దాం అది. మరి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 0, ఇంకా నెగిటివ్ మార్క్స్ కూడా ఇస్తారు ఉంటే.